భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మహారాజా, ధర్మాలని ఆదర్శాలని పెద్ద పెద్ద మాటలు పలకడం బహు సులభం, వాటిని నెరవేర్చడం అనేది బహు కష్టం. మీ పూర్వీకులంతా మాట నిలబెట్టుకునేటకు ఎన్ని ఘనకార్యాలు చేశారో తెలుసా? మహారాజు శిబి ఒక కపోతానికై తన శరీరాన్ని ముక్క ముక్కలుగా కోసిచ్చాడు. మహారాజు హరిశ్చంద్రుడు ఆడిన మాట నిలుపుటకై ఆత్మజుణ్ణి తన ధర్మపత్రిని కూడా అమ్ముకున్నాడు. కాని ఈనాడు నీవు నీ పూర్వీకులు ఆర్జించిన కీర్తికి కళంకం కలిగిస్తున్నావు. నా ఆజ్ఞ నెరవేరుస్తానని ప్రతిజ్ఞగా ఉంచి దాన్ని ఉల్లంఘిస్తున్నావు. సరే రాజా, మేం వచ్చిన మార్గాన్నే తిరిగి వెళ్తాం. శాంతించండి మునివరా, మీరు మా పూజ్య దేవతా సమానులు, మన్నించి అనుగ్రహించండి. రావణ సాహసాన్ని ఆ దేవ దానవ గంధర్వ కిన్నెరకిం పురుషులే ఎదుర్కోలేరు. మా రాముడు, మా చిట్టి రాముడు ఆ రావణ్ణి ఒంటరిగా ఎలా ఎదుర్కోగలడు? మా పుత్రుని కనికరించండి, మా పుత్రుని కనికరించండి. వశిష్ఠ మహర్షి, మహారాజు దశరథుని దృష్టి ఇప్పటి వరకు రాముని దివ్య తేజస్సును పరికించలేదు. మీరు సమస్తం తెలిసిన వారు, మీరైనా తెలియచేయండి. బ్రహ్మర్షి విశ్వామిత్రులు వచించినది యథార్థం రాజా. రాముడు యుగాలను ఇతిహాసాలను మార్చడానికి వచ్చాడు. తను స్వయం మంగళకారి, అమంగళహారి. సమయకాలాలు మారుతూ ఉంటాయి, యుగాలు మారుతుంటాయి. వశిష్ఠుడు విశ్వామిత్రుడు పురాణాలలో లిఖించబడే ఉంటారు. కానీ రామనామం ధర్మానికి సంస్కృతికి ప్రతిరూపంగా అమరంగా అవినాశనంగా నిలుస్తుంది. మహర్షి తమరు తెలియదు రాజా, నీకిప్పుడు తెలియదు. విశ్వామిత్రుడు నీ రామకుమారుణ్ణి కళ్యాణార్థమే తీసుకువెళ్లాలని వచ్చారు. అంతేకాదు, మహర్షి విశ్వామిత్రులే స్వయంగా సుబాహుని, మారీచుని, ఇతరులను నాశనం చేయగల సమర్థులైనా ప్రేమతో ఆ గౌరవాన్ని రామునికి అందిస్తున్నారు. రాజా, శంఖమదిని వీడు, రాముని వీరి చరణ సన్నిధిని సమర్పించు రాజా. దీని వలన జగత్కళ్యాణం జరుగుతుంది. తపోనిధి, ఇది జగత్కళ్యాణ కారణమైతే మా గురుదేవుల ఆజ్ఞను శిరసావహిస్తాను. సుమంత్ర. మహారాజా. రాముని ప్రయాణానికి సిద్ధం చేయి. ఆజ్ఞ. మునివరా, రామునితో లక్ష్మణుడు కూడా తమతో వస్తున్నాడు. ఎందుకంటే వారెప్పుడూ విడిగా ఉండలేరు. రాముడు, లక్ష్మణుడు నా ఇరు నయనాలు, పంచప్రాణాలు. నేడు వారిని తమ హస్తగతం చేస్తున్నాను. నిశ్చింతగా ఉండు రాజా, శుభమే జరుగుతుంది. రామ, లక్ష్మణ, మహర్షి విశ్వామిత్రులు మీకు మాతాపితృ సమానులు. వీరి ఆజ్ఞ, వీరి సేవ మీ ధర్మం నాయన. వీర పురుషులే వినయముగా విపినములకే జల జనయనముల వెలిగెను కాంతి, దివ్యవదనముల నిండెను శాంతి, దివ్యవదనముల నిండెను శాంతి.
ఈ భయంకర కారణం దుర్గమంగా ఉంది. ఇంతకీ ఈ విచిత్రమైన అడుగుజాడలెవరవి? ఈ పాదచిహ్నాలు రాక్షసి తాటకవి. తాటక? అవును, ఆరు యోజనాల ఈ గహన ప్రాంతం తాటకి అధీనంలో ఉంది. ఈ అరణ్యం నుండి ఎలాంటి ప్రాణి సజీవంగా బయటపడలేదు. ఒకనాడు ఈ స్థలం బహుజన సమృద్ధిగా ఉండేది. ఇదే చోట అందమైన రెండు సుందర నగరాలుండేవి. అగస్త్యముని శాపంతో రాక్షసి అయిన తాటకి ఆమె పుత్రుడు మారీచుని వినాశలీలతో ఈ నగరాలు శిథిలమయ్యాయి. ఈ పాపికి 1000 ఏనుగుల బలం ఉంది. సావధాన్ రామ, ఇది తాటకి వనం. అది ఎక్కడో పొంచి ఉంటుంది. మహామాయాశక్తి గలది, ఎటువంటి రూపమైనా ధరించగలదు. అందుకే జాగ్రత్త. రామ, ఇదే తాటకి. సూర్యాస్తమయం కానున్నది. రాత్రి సమయాల్లో ఈ మాయా నిశాచరులకు శక్తి పెరుగుతుంది. పిదప కూల్చుట చాలా కష్టతరం. ఇదే మా ఆదేశం. దాన్ని వధించు. మునిశ్రేష్ట, మా పితృశ్రీ ఆదేశం అదే. తమ సకలాజ్ఞలను పాటించాలి. ఇప్పుడే తమ ఆదేశానుసారం ఈ దుష్టురాలి జీవితం సమాప్తం చేస్తాను. ధన్యుడవు రామ, నీకు జయోస్తు. త్రిలోకాలలోనూ నీవు కాక ఎవరూ తాటకిని చంపగలిగేవారు లేరు.
ఇప్పుడు మాకు విశ్వాసం కలిగింది. నీవు లోక కళ్యాణ నిమిత్తంగా ఈ ధరిత్రిపై అవతరించావని, అందుచే మేము నీ ఎడల ప్రసన్నులమై నీకు కొన్ని దివ్యాస్త్రాలు బహూకరిస్తాం. అవి త్రిలోకాలలోనూ మా వద్ద కాక ఇంకెవరి వద్దనూ లేవు. తమ అనుగ్రహ కృపాకటాక్షాలకు పాత్రుడనైన ఈ దాసుని గౌరవం పెంచారు మునివర్య. మాకు తెలుసు రామా, వశిష్ఠ మునులు పూర్తిగా శస్త్రవిద్యలో శిక్షణ ఇచ్చి నిన్ను రణకౌశలంలో పారంగతుణ్ణి చేశారు. కానీ మేము నీకు ఈనాడు ప్రధానం చేసే శక్తి ఆ దేవతలకు కూడా దుర్లభమైంది. అనేక లౌకిక పారలౌకిక జ్ఞాన విజ్ఞాన శోధనల ద్వారా ఆధ్యాత్మిక శక్తితో మేము హస్తగతం చేశాం. ఆ దివ్యాస్త్రాలు ఈ సృష్టిలో ఈనాడు మా వద్ద కాక ఎక్కడా దొరకవు. గత యుగం నుండి మేం వీటినందుకునే పాత్రునికై వెతుకుతున్నాం. లోక కళ్యాణార్థానికై మా నిధిని సద్వినియోగం చేయుటకై మేం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇక భవిష్యత్తులో అరాచక శక్తుల నుండి ఆర్యావర్తనాన్ని రక్షించే బాధ్యత నీపైనుంది. అటువంటి సమయాన ఈ దివ్యాస్త్రాలు నీకు ఉపకరిస్తాయి. రామ, క్షత్రియులకు శస్త్రధారణ చాలా.